మనము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించినటువంటి అంశాలను మనము చర్చించుకుంటూ ఉన్నాం ఇంత ముందు సెషన్లో మనము భారత్కి మయన్మార్కి ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలని వాటి యొక్క ప్రత్యేకతలను చూడడం జరిగింది వాటితో పాటుగా ఇండో చైనా బోర్డర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము గమనిస్తున్నాం ఇండో చైనా బార్డర్ సంబంధించిన అంశాలను కూడా గమనిస్తున్నాం ఈ అంశాలను మనం చూసినప్పుడు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు లడాక్ హిమాచల్ ప్రదేశు ఉత్తరాఖండు అరుణాచల్ ప్రదేశు సిక్కిము ఈ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నట్టుగా మనం గమనించడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన జరగక ముందు జమ్మూ అండ్ కాశ్మీరు అతి పొడవైనటువంటి సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉంది ఈ సరిహద్దు భాగాల్ని మనము సరిహద్దు రేఖల్ని మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం వెస్టర్న్ సెక్టారు మిడిల్ సెక్టారు ఈస్టర్న్ సెక్టార్ అని మూడు రకాలుగా విభజించుకున్నాం అది చర్చించుకున్నాం ఈ వెస్ట్రన్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేఖని ఏమని అనుకున్నామంటే ఎల్ఓఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ అనుకున్నాం ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రా రేఖని ఏమనుకున్నామంటే మెక్ మెక్మోహన్ రేఖ అని అనుకుంటున్నాం మెక్మోహన్ రేఖ సో ఈ మెక్మోహన్ రేఖ కానివ్వండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానివ్వండి భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ యూకేలో కానివ్వండి ఏ రేఖ కూడా భారతదేశానికి చైనాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాల ద్వారా కానీ లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా కానీ కుదిరినటువంటి రేఖలు కావు ఈ మెక్మోహన్ రేఖ అనేది పంతొమ్మిది వందల పన్నెండులో సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి దాని ప్రకారం టిబెట్ ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒప్పందము సో ఈ ఒప్పందాన్ని కానీ మిగిలిన ఏ ప్రాంతంలో ఒప్పందం ఈ సరిహద్దు రేఖను కానీ ఏ రోజు కూడా చైనా ప్రభుత్వము మనల్ని గౌరవించినటువంటి పరిస్థితి లేదు వీటితో పాటుగా కొన్ని సందర్భాలలో భారతదేశం మీద ఇన్ఫ్ల్యూజన్స్ అంటే ఆక్రమణ చేయడానికి కూడా చైనా ప్రయత్నించే సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య రీసెంట్గా జరిగిన సంబంధం చూసినట్లయితే ఆగస్టు రెండు వేల పదిహేడులో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఓఎసిలో ఉన్నటువంటి పోంగాంగ్ లేక్ని కూడా పోంగాంగ్ సరస్సును కూడా అది ఆక్రమించాలని ప్రయత్నించింది రెండవది ఇవి పోంగాంగ్ లేక్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్న మరలా కూడా చెప్తున్నానండి ఇది రంసార్ ఒప్పందం ప్రకారము వెట్ల్యాండ్ ప్రొటెక్షన్ అంటే చిత్తన్నీళ్ల పరిరక్షణ కోసము ఉన్నటువంటి ఒప్పందం ప్రకారము ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలనలో ఉంది ఒకవేళ ఈ ప్రాంతాన్ని కనుక రంసార ఒప్పందంలో కనుక చేర్చినట్లయితే దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఎండ్యూరిక్ లేక్స్లో అంటే భూభాగంలో ఉన్నటువంటి లేకుల్లో సెలైన్ లేక్స్లో ఉప్పు నీటి సరస్సులో ఇది మొదటిది అవుతుంది తర్వాత రెండవది వచ్చి ఇది బరహోతి ప్రాంతం బరహోతి ప్రాంతం ఈ బరహోతి ప్రాంతం ఎక్కడుంది అంటే ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతం ఈ బరహోతి అనేది స సరిహద్దు ఉన్న ప్రాంతం దీన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నించింది ఇక్కడ కూడా కాల్పులు జరగడం కొంత ప్రాణ నష్టం జరగడం కూడా జరిగింది ఇది రెండు వేల పదిహేడు ఆగస్టులో మొదటిది జరిగితే ఇది రెండు వేల పదిహేడు జూలైలో జరిగినటువంటి సంఘటన ఇవన్నీ కూడా సి ప్రీవియస్ సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు అభ్యర్థులు గమనించాలి ఇక మూడవది వచ్చినట్లయితే డోక్లాం ప్రాంతం డోక్లామ్ ప్రాంతం ఇది వచ్చి సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి సిక్కింకి ఇటు భూటాన్కి టిబెట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రై జంక్షన్ పాయింట్లో ఉన్నటువంటి ప్రాంతం డోక్లాం ప్రాంతం ఈ డోక్లాం ప్రాంతాన్ని ఇది భూటాన్స్ భూటాన్కి సంబంధించి ప్రాంతం ఇది ఈ భూటాన్కు సంబంధించిన భూటాన్కి సంబంధించిన ఈ ప్రాంతం కూడా భారతదేశ పరిరక్షణలో ఉన్నటువంటి ప్రాంతం సో భూటాన్కి సంబంధించిన వచ్చినప్పుడు మనం ఆ విషయాన్ని చర్చించుకుందాం సో ఈ భూటాన్కి సంబంధించిన డోక్లామ్ను కూడా ఆక్రమించాలని ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంలో కూడా భారతదేశానికి చైనాకి మధ్య కొన్ని ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి ఇక్కడ కూడా కొంత ప్రాణ నష్టం జరగడం అనేది జరిగింది సో ఈ మధ్య ప్రాంతంలో ఈ మధ్య కాలంలో భారతదేశానికి చైనాకి మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఉన్న ప్రాంతంలో మూడు సందర్భాలు ఉన్నాయి అవి రెండు వేల పదిహేడు సంవత్సరంలో అన్నీ కూడా జరిగింది ఆగస్టు రెండు వేల పదిహేడులో పోంగాంగ్ లేక్ని రెండు వేల పదిహేడు జూలైలో బర్హోతి ప్రాంతాన్ని రెండు వేల పదిహేడు జూన్లో డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినటువంటి సందర్భాలు మనకి గమనించవచ్చు ఇక మూడవది ఇండో పాకిస్తాన్ బౌండరీ ఇండో పాకిస్తాన్ బౌండరీ ఇండో పాకిస్తాన్ బౌండరీ సో మూడవ అతిపెద్ద బౌండరీ సరిహద్దు కలిగినటువంటి దేశము పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క బౌండరీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ గుజరాత్ నెక్స్ట్ రాజస్థాను నెక్స్ట్ పంజాబు నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఈ నాలుగు రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు మొత్తము మూడు వేల మూడు వందల పది కిలోమీటర్ల మేర వైశా అంటే కిలోమీటర్ల మేర చదరపు సారీ మొత్తం మూడు వేల మూడు వందల పది కిలోమీటర్ల మేర సరిహద్దు పొడవ కలిగినటువంటి ప్రాంతం ఇది సో అత్యధికంగా సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే అది రాజస్థాన్ రాష్ట్రం సో రాజస్థాన్ రాష్ట్రంతో అత్యంత పొడవైనటువంటి లాంగెస్ట్ బౌండరీ కలిగి ఉంది పాకిస్తాన్ ఓకే రైట్ ఇక్కడ సరిహద్దు రేఖను మనం గమనించినట్లయితే బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ ఈ రెండు దేశాలు ఒక దేశంగా పాకిస్తాన్గా ఏర్పడేటప్పుడు ఏర్పరిచినటువంటి సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ అధ్యక్షతన ఏర్పడినటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో రాడ్ క్లిఫ్ రేఖ ఏదైతే ఉందో దానినే ఇక్కడ కూడా మనం సరిహద్దు రేఖగా గమనించాలి వీటితో పాటుగా గుజరాత్లో ఉన్నటువంటి ఆఫ్ కచ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా భారతదేశానికి పాకిస్తాన్కి ముదురుగా సంఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం సో ఈ రాన్ ఆఫ్ కచ్లో ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది కొన్ని సహజ వనరులకు నిలయం ఈ ప్రాంతం అంటే పెట్రోలియం నిల్వలు ఎక్కువగా బయటపడుతున్న ప్రాంతము అలాగే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రాంతంలో అత్యధికంగా సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది చిత్తడి నెలల ప్రాంతం ఇది కూడా సో ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై మూడున్నర డిగ్రీల పైన ఉన్నటువంటి ఇరవై నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ దీన్నే సర్క్రీక్ రేఖ అంటాము ఈ సర్క్రీక్ రేఖ ఈ ప్రాంతంలో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో రెండు అంటే పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కి ఇండియాలోని గుజరాత్ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖగా మనం గమనించాలి సర్ క్రీక్ రేఖ దీన్నే ఇరవై నాలుగు డిగ్రీల సమాంతర రేఖ అంటాము ట్వంటీ ఫోర్ డిగ్రీస్ నార్త్ ఆ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ పేర్లలు లాంగిట్యూ లాటిట్యూడు ఇది స సరిహద్దుగా ఉంది ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏర్పడే ప్రాంత సందర్భంలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఇక్కడ చాలా భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది సో ఇదినే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కాశ్మీర్కి మిగిలిన జమ్మూ కాశ్మీర్కి మధ్య ఉన్న రేఖనేమంటామంటే ఏమంటామంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం ఎల్ఓసి నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ అంటాం సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ దేని గుండా వెళుతుందంటే ఇక్కడ కారాకోరం పర్వతశ్రేణి ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్వతశ్రేణి ఏంటంటే కారాకోరం పర్వత శ్రేణి ఈ ఎగువ భాగంలో కారాకోరం దిగువన అనేక పర్వతాలు తర్వాత చూద్దాం అలా అవి కారాకోరం పర్వత శ్రేణి ఈ కారాకోరం పర్వశ్రేణికి తూర్పు భాగంలో ఇకొక ఒక హిమనీ నదం ఉంది సియాచిన్ హిమనీ నదం సియాచిన్ గ్లేషియర్ సియాచిన్ హిమనీ నదం ఉంది ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకి ఆవల ఉన్నటువంటి హిమనీ నదాల్లో భూభాగం మీద అతిపెద్ద హిమనీ నదం దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవు యాభై ఎనిమిది యాభై ఎనిమిది కిలోమీటర్ల వెడపు ఉన్నటువంటి ఈ హిమనీ నదము ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఆవిర్భవించేటటువంటి నదీ వ్యవస్థకి జీవనాధారం ఉదాహరణకి భారతదేశం నుంచి ప్రవహించే సింధు నదిని కనుక మనం చూసినట్లయితే సిం ఇండస్సు జీలమ్ము చీనాబు రావి బియాసు సట్లజీ ఈ నదీ వ్యవస్థను సింధూ నదీ వ్యవస్థ అంటాం ఈ సింధు నది వ్యవస్థలో పైన ఉన్నటువంటి ఇండస్సు జీలంకు సంబంధించినటువంటి ఈ నదులకి అవసరమైనటువంటి నీరంతా కూడా ఈ సియాచిన్ హిమనీ నది నుంచి మాత్రమే వస్తుంది పాకిస్తాన్ కనుక మనం గమనించినట్లయితే దానికి అవసరమైనటువంటి నీటి వనరుల్లో తొంభై తొమ్మిది శాతం నీటి వనరులు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి హిమనీ నది వ్యవస్థ వల్ల మాత్రమే వాటికి అందుతుంది సో ఈ హిమనీ నద వ్యవస్థ ప్రపంచంలోనే ధృవ ఉపధ్రువ ప్రాంతాలకి ఆవల ఉన్నటువంటి హిమనీ వ్యవ హిమనీ నదాల్లో అతిపెద్ద హిమనీ నద వ్యవస్థ ఇక్కడ వీటితో పాటుగా మరొక హిమనీ నదాలు ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత సందర్భంలో చూద్దాం సో ఈ హిమనీ నదానికి ఈ సియాచని హిమనీ నదానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి ఉంది దీన్నే సలటోరా పర్వతాలు అంటాం సలటోరా ఈ సలటోరా పర్వతాలను కనుక మనం గమనించినట్లయితే ఈ కారాకురం శ్రేణిలో భాగమైనటువంటి పర్వతాలు సియాచిన్ హెబినీ నదానికి పశ్చిమానం ఉండి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆక్యుపై చేయాలని ఆక్రమణ చేయాలని వచ్చేటటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది పెట్టని గోడలాగా ఉండి సియాచిన్ హెబినీ నదానికి నదంతో పాటు మిగిలిన రెస్ట్ ఆఫ్ ది కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మిగిలిన కాశ్మీర్ రెస్ట్ ఆఫ్ ది కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది ఈ సలటోరా పర్వశ్రేణి సో సరటోరా పర్వతాలు ఎందులో భాగం అంటే కారాకోరం పర్వశ్రేణిలో భాగము ఈ సియాచన్ హిమనీ నదానికి కారాకురం మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఇవి కదా అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సియాచన్ హిమనీ నదాన్ని దాటి భారత్లో ఉన్న మిగిలిన కాశ్మీర్ని ఆక్రమించాలని దురుద్దేశంతో పాకిస్తాన్ యొక్క ఆర్మీ ప్రయత్నించింది సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పదమూడు ఏప్రిల్న పదమూడు ఏప్రిల్న భారతదేశం ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది ఈ ఆపరేషన్ విజయ్ ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదమూడు ఏప్రిల్న అటువైపు నుంచి అంటే సలటోరా పర్వశ్రేణిని దాటి సియాచిన్ హిమనీనందలోకి ప్రారంభం ఎంటర్ అయ్యి కిందకు దిగుతున్న సందర్భంలో మన సైన్యం వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టడం వాళ్ళందరినీ కూడా బంధించడం జరగడం జరిగింది సో ఆ ఆపరేషన్ చాలా విజయమైనటువంటి ఆపరేషను ఈ సియాచిన్ హిమనీన వ్యవస్థను ఆ రోజు కాపాడుకోకుండా ఉన్నట్లయితే అది కూడా భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ చేతిలో వెళ్ళిపోయేటట్టు ప్రమాదం ఉండేది కానీ భారత సైన్యం ఆ పరిస్థితి రానివ్వకుండా చాలా సమర్థవంతంగా పనిచేయడం మనందరూ కూడా గర్వకారణం సో ఆపరేషన్ విజయ్ అనేది పంతొమ్మిది ఎనభై నాలుగు పదమూడు ఏప్రిల్న సియాచన్ హిమనీనాలను దాటి కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టినటువంటి రోజు ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడినటువంటి సర్క్రీక్ ఒప్పందం కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇది కూడా సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుజరాత్లోని ఆఫ్ కచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి కచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మనం ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం ఇది ఈ సర్క్రీక్ ఒప్పందము దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి ఒప్పంద రేఖలు లేదా సరిహద్దు రేఖలు ఏమేమి ఉన్నాయంటే మొదటిది రాడ్ క్లిఫ్ రేఖ రెండవది సర్క్రీక్ రేఖ మూడవది లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ మూడు కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖలు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ పూంచ్ అనే ప్రాంతం ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండి మనకి సందర్భాలు అడగడానికి అవకాశం ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూంచ్ అంటాం దీన్ని పూంచ్ నుంచి ఆ పైన ఉన్నటువంటి ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ టూ ఈ రెండు ప్రాంతాలని కలిపేటటువంటి రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది అంటే దిగువ భాగంలో కాశ్మీర్ దిగువ భాగంలో కాశ్మీర్ దిగువ భాగంలో పూంచి నుంచి పైన సలటోరా పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ టూ అనే రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖ ఈ సలటోరా ప్రాంతం నుంచి ఆవిర్భించే నది కూడా ఒకటి ఉన్నదండి సలటోరా నది ఇది షియోక్ నదికి ఉపనది సలటోరా నది అనేది షియోక్ నది అనే నదికి ఉపనది ఈ షియోక్ అనేది మరలా ఇండస్ నది యొక్క ఓపనది షియోక్ అనేది ఇండస్ నది యొక్క ఉపనది సలటోరా ప్రాంతంలో ఉన్నటువంటి నదిని సలటోరా నది అంటాము ఇది షియోక్ ప్రాంతం షియోక్ నదికి ఉపనది నెక్స్ట్ చూసినట్లయితే ఇండో నేపాల్ బార్డర్ ఇండో నేపాల్ బార్డర్ మొత్తం పొడవ వచ్చి పదిహేడు వందల యాభై రెండు కిలోమీటర్ల పొడవ ఉంది ఇండో నేపాల్ బార్డర్ ఒకసారి మనం ఈ మ్యాప్లో కనుక చూసినట్లయితే ఇండో నేపాల్ సంబంధించిన ఈ రేఖను కనుక చూసినట్లయితే ఇది నేపాల్ ఇది సిక్కిం ఇది భూటాన్ సో నేపాల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ ఉత్తరాఖండ్ ఇక్కడ యూపీ యూపీ ఇక్కడ బీహార్ ఈ రాష్ట్రాలు సరిహద్దునుగా కలిగి ఉన్నాయి సిక్కిం సో ఇండో నేపాల్ మొత్తం సరిహద్దు పొడవు వచ్చే పదిహేడు వందల యాభై రెండు కిలోమీటర్లు అభివృద్ధి అందరూ కూడా గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ సరిహద్దులు గమనించి చదివేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇవి అట్లా దగ్గర పెట్టుకొని చదవండి లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానివల్ల ఉపయోగం ఉండదండి సో ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ బీహారు నేపాలు సిక్కిము ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా దీంతో సరిహద్దుని కలిగి ఉంది సో ఇండో నేపాల్ సరిహద్దుని మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ సిక్కిం ఈ యూపీ ఈ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి సో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి వీటిలో అతిపూడమైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇక ఇండో నేపాల్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఒప్పందాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇండో నేపాల్ పీస్ ట్రీటీ నైన్టీన్ ఫిఫ్టీ అనేది భారతదేశానికి నేపాల్కి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందము ఇది స్నేహపూర్వక ఒప్పందము ఓకేనా అది ఇక ఈ సరిహద్దుని కనుక మనం చూసినట్లయితే ఇండో నేపాల్కి మధ్య ఉన్న సరిహద్దుని మనం చూసినట్లయితే మొత్తం సరిహద్దు అంతా కూడా శివాలిక్ పర్వత ప్రాంత పర్వత పాదాలు వెంబడి సరిహద్దు రేఖ విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు సో నైన్టీన్ ఫిఫ్టీ ఇండో నేపాల్ పీస్ ట్రీటీ ఈ రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖగా మనం గమనించాలి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇండో మయన్మార్ బౌండరీ ఇండో మయన్మార్ బౌండరీ సో మయన్మార్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను మనం గమనించినట్లయితే ఇది మయన్మార్ ఈ మయన్మార్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నదీ వ్యవస్థ ఏమిటంటే ఇరవాడి రివర్ బేసిన్ ఎర్రవాడీ నదీ వ్యవస్థ ఇక్కడి నుంచి వస్తున్న నదీ వ్యవస్థ ఏమిటంటే బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ సో ఇర్రవాడీ నదీ వ్యవస్థకి బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి వీటిని ఈ ప్రాంతాలని తూర్పు హిమాలయాలు లేదా పూర్వాచల హిమాలయాలు అంటాం ఇక్కడ అరుణాచల ప్రదేశ్లో ఉన్నటువంటి పర్వతాలు పట్కాయ భూమి హిల్సు తర్వాత నాగాహిల్సు మణిపూర్ హిల్సు మిజో హిల్సు ఈ కొండల మధ్య ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవాడి నది నదీ వ్యవస్థకి మధ్య ఆంగ్సాన్ యోమా పర్వత శ్రేణి ఉంది ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఆంగ్సాన్ యోమా పర్వత శ్రేణి వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి పూర్వాచల హిమాలయాలకి మధ్య విస్తరించి ఉన్న వ్యవస్థ ఇండో మయన్మార్ బౌండరీ మొత్తం బౌండరీ పొడి వచ్చి పద్నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఈ పద్నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు చూసినట్లయితే అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్లోని పట్కాయ భూమి హిల్స్ వెంబడి ఈ సరిహద్దు రేఖ ఎక్కువగా వ్యాపించి ఉంది సో అరుణా మన మయన్మార్కి ఇండియాకి ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏ పర్వత శ్రేణుల మధ్య గలదు అని అడగడానికి అవకాశం ఉంది లేదా ఏ ఏ నదీ వ్యవస్థల మధ్య గలదు అని అడగడానికి అవకాశం ఉంది లేదా ఇంకా పిన్ పాయింట్గా వెళ్ళినట్లయితే పట్కాయ భూమి హిల్స్ ఏ ఏ దేశంతో సరిహద్దును కలిగి ఉండాయని కూడా అనవచ్చు సో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే పట్కాయ్ పట్కాయభూమ్ హిల్స్ ఇక్కడ ఉన్నటువంటి పైన టిబెట్తోనూ ఇటువైపు ఉన్నటువంటి మైన్ మార్తోను రెండింటితో కూడా సరిహద్దులు కలిగి ఉంది సో మొత్తం చూసినట్లే పద్నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు దీన్ని పద్దెనిమిది వందల ఇరవై ఆరు పద్దెనిమిది ఫిబ్రవరి అంటే భారత ప్రభుత్వం కాకుండా భారత ప్రభుత్వాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సందర్భంలో పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలోనే మొదటి ఆంగ్లో బర్మ ఆంగ్లో బర్మా వార్ మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తరువాత ఏర్పడినటువంటి ఒప్పందం ఇది ఇది చాలా బ్లడ్షెడ్ వారిది అధిక రక్తపాతంతో కూడినటువంటి యుద్ధము ఈ యుద్ధం అనంతరము పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది ఇరవై ఆరున మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తరువాత యోండబో ఒప్పందము అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు యోండబో అనే ఒప్పందం యోండబో ట్రీటీ సో యోండబో ట్రీటీ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ మయన్మార్ అండ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ తూర్పు హిమాలయాస్ హిమాలయాలు లేదా బిట్వీన్ మయన్మార్ అండ్ నార్త్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సో ఈ ఎండబావ్ ఒప్పందము పద్దెనిమిది ఇరవై ఆరును ప్రా ఏర్పరచుకున్నప్పటికీ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారతం మేసం మీద దండెత్తి చిన్న ప్రాంతాన్ని ఆక్రమించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మరలా అటువంటి పరిస్థితి బర్మా నుంచి కూడా మనకు ఎదురవుతుందనే ఉద్దేశంతో మరలా పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ ఒప్పందాన్ని మరలా పునర్ నిర్వచించుకోవడం జరిగింది అంటే మళ్ళీ మరొకసారి దీన్ని కన్ఫామ్ చేసుకోవడం జరిగింది రీ మర రీ అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది సో యోండబో ట్రీటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ఎయిటీన్ ఫిబ్రవరి ఎయిటీన్ ట్వంటీ సిక్స్ వాజ్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ సో ఇక్కడ చూసినట్లయితే ఇటుపక్క బ్రహ్మపుత్ర అటుపక్క ఎర్రవాడి ఇక్కడ చూసిన పర్వతాలు చూసినట్లయితే మయన్మార్ నుంచి ఆంగ్సాన్ హోమా పర్వతాలు ఇటువైపు ఉన్న పర్వతాలు చూసినట్లయితే పూ తూర్పు హిమాలయ ప్రాంతాలు సో అత్యధికంగా సరిహద్దు రేఖను కలిగిన ప్రాంతం ఏమిటంటే రాష్ట్రం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ సో ఏ రా ఏ ఏ కొండలు లేదా ఏ పర్వతాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి అని అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇక్కడ పట్కాయ్ భూమి హిల్సు దీని తరువాత తర్వాత నాగాహిల్సు మణిపూర్ హిల్సు మిజో హిల్స్ ఇవన్నీ కనుక మీరు అనుక అట్లాస్ పెట్టుకొని చూసినట్లయితే ఫిజికల్ ఇండియాలో చూసినట్లయితే ఈ పర్వతాలన్నింటినీ కూడా మీరు గమనించగలరు ఇక్కడ నుంచి మరొక పర్వత వ్యవస్థ కూడా వస్తుంది నాగాహిల్స్కి మణిపూర్ హిల్స్కి మధ్య బెరైల్ రేంజ్ కూడా వస్తుంది సో బెరైల్ రేంజ్ కూడా ఉన్నప్పటికీ బెరైల్ రేంజ్కి మయన్మార్కి ఎటువంటి సరిహద్దుతో లేదు ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం రైట్ నెక్స్ట్ ఇండో మయన్మార్ తర్వాత మరొక సరిహద్దు రాష్ట్రము ఇండో భూటాన్ బౌండరీ ఇండో భూటాన్ బౌండరీ ఇది సుమారుగా ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల మీద సరిహద్దుని కలిగి ఉంది ఈ సరిహద్దు ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నేపాల్ ఇది భూటాన్ ఇది సిక్కిం ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఇది వచ్చి చికెన్ నెక్కాఫు వెస్ట్ బెంగాల్ సో ఇండో భూటాన్ సరిహద్దును మనం పరిశీలించినట్లయితే సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏమిటి ఉన్నాయంటే మొదటిది వెస్ట్ బెంగాల్ రెండవది అరుణాచల్ ప్రదేశ్ మూడవది సిక్కిం నాలుగవది నేపాల్ సారీ అస్సాం అస్సాం ఈ నాలుగు రాష్ట్రాలు నేపా భూటాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఈ అత్యధికంగా సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏమిటంటే భూటాన్తో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా సరిహద్దును కలిగి ఉంది సుమారుగా నూట తొంభై ఏడు కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇక ఇండో భూటాన్ బౌండరీకి సంబంధించిన ఒప్పందాన్ని కనుక పరిశీలించినట్లయితే భూటాన్ దేశము తనకు సంబంధించినటువంటి విదేశాంగ విధానము దేశ సంరక్షణ అంటే అంశాలన్నింటినీ కూడా భారతదేశంలో పెట్టడం భారతదేశానికి అప్పగించడం జరిగింది సో ఈ ఒప్పందాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ట్రీటీని బేస్డ్ ఆన్ ద నైన్టీన్ ఫార్టీ నైన్ పీస్ ట్రీటీ బేస్డ్ ఆన్ ద నైన్టీన్ ఫార్టీ నైన్ పీస్ ట్రీటీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శాంతియుత ఒప్పందం ప్రకారము భూటాన్ వెస్టెడ్ ద ఎంటైర్ ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది స్టేట్ విత్ ఇండియా భారతదేశానికి సంబంధించినటువంటి భూటాన్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా దాని యొక్క రక్షణ కానివ్వండి విదేశాంగ విధానం అన్నీ కూడా భారతదేశానికి అప్పగించడం జరిగింది ఇప్పటికీ కూడా ఐటీబీపీ అనే ఒక పోలీసు వ్యవస్థ భారత్ భూటాన్లో ఉంది సో ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ టిబిట్ పోలీసులు ఇండియన్ పోలీసులు ఇద్దరు కలిసి కూడా చైనా నుంచి భూటాన్ యొక్క బార్డర్ని సంరక్షించుకోవడం జరుగుతుంది మరొక అంశం మనకి ప్రతి సంవత్సరము మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఐపీఎస్ ట్రైనింగ్లో పాస్ అయ్యేటటువంటి ఐపీఎస్ఎల్తో పాటుగా భూటాన్కు సంబంధించినటువంటి అత్యధిక అత్యున్నత సర్వీస్ కలిగినటువంటి భూటాన్ వాళ్ళను కూడా మనము సర్ ఇక్కడ మనం ట్రైన్ చేసి మనము పంపిస్తున్నాం సో ఇండో టిబిటన్ బోర్డర్ బోర్డర్ పోలీస్ అనేది భారతదేశానికి భూటాన్కి సంబంధించినటువంటి సంరక్షణ ఒప్పందం మరొక చివరి దేశం ఏమిటంటే భారతదేశంతో సరిహద్దు కలిగిన దేశము ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సో ఇండో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ ఇండో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ చాలా కీలకమైనటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్తో మనము కనుక వైరం పెట్టుకున్నట్లయితే చాలా అత్యధిక ప్రమాదం ఉన్నటువంటి సందర్భం ఉంది ఎందువల్ల అంతకుముందు చూసాము సో ఈ ప్రాంతంలో ఒక ఎనభై కిలోమీటర్ల మేర ఎనభై కిలోమీటర్ల మేర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడాక్ సరిహద్దు ప్రాంతంలో ఎనభై కిలోమీటర్ల మేర భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగినటువంటి ప్రాంతం సో ఇటువైపు చూసినట్లయితే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇటువైపు చూసినట్లయితే ఎల్ఓఎసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై మూడులో ఏం చేసిందంటే ఇక్కడ హూజా గిల్గిత్ ప్రాంతాన్ని కూడా పాకిస్తాను చైనాకి తన భూమి అయినట్లుగా దానం చేసింది సో ఇటువైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి దానితో పాటుగా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి ఇటువైపు ఆక్సాయచిన్లో చైనీస్ ట్రూప్స్ ఉన్నాయి సో ఈ ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ ఉంటే ఆక్సాయచిన్ మన ఈ ప్రాంతంలో సియాచన్ హిమనీ నదం ఉంది సో సియాచన్ హిమనీ నదం ఉన్న పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి భారతదేశానికి మరియు ఇండియాకి ఇండియాకి మరియు పాకిస్తాన్ సంబంధించిన ట్రూప్స్ అన్నీ కూడా ఆడ గార్డింగ్ చేస్తున్నాయి పహరాగా వస్తున్నాయి సో ఇటువైపు చూసినట్లయితే చైనీస్ ఆర్మీ ఇటువైపు తీవ్రవాద సంస్థలు మధ్యలో ఒక ఎనభై కిలోమీటర్ల మేర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది ఈ ఆఫ్ఘనిస్తాన్ గన ఏ ప్రాంతము అటు చైనా వైపు లేదా ఇటువైపు పాకిస్తాన్ వైపు కనుక ఎండ్ అయిందంటే వాళ్ళ వైపు కనుక వంగడం జరిగిందంటే అటు సులభంగా చైనీస్ ట్రూప్స్ పాకిస్తాన్ ట్రూప్స్ రెండూ కలిసి భారతదేశం మీద దండెత్తడానికి అవకాశము ఉన్నది అందువల్లనే భారతదేశం ఎప్పుడూ కూడా ఆఫ్ఘనిస్తాన్తో సత్సంబంధాలు నెరవేరు నెరవేరుస్తూనే ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్లో కొన్ని మిలియన్ డాలర్స్ మీద భారతదేశం సహాయం చేసింది అలాగే దాంతోపాటుగా రీకన్స్ట్రక్షన్ సందర్భంలో అనేక వందల బస్సులని కొన్ని విమానాలని మనకు కొన్ని సామగ్రిని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందజేయడం అనేది జరిగింది సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒప్పందంగా చూసినట్లయితే డ్యూరాండ్ ఒప్పందం డ్యూరాండ్ అగ్రిమెంట్ పద్దెనిమిది వందల తొంభై నాటి న్యూరాండ్ ఒప్పందం భారతదేశానికి పాకిస్తాన్ అగ్ర ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు ఒప్పందాన్ని కుదర్చడం జరిగింది సో ఇప్పటి వరకు మనము భారతదేశంతో సరిహద్దు కలిగినటువంటి వివిధ రాష్ట్రాలని మరియు వాటి యొక్క సరిహద్దుతో దేశాలని మనం చూడడం జరిగింది అభ్యర్థులందరూ కూడా వీటన్నిటిని నేర్చుకునే సందర్భంలో చదివే సందర్భంలో తప్పనిసరిగా అట్లాసిన దగ్గర పెట్టుకొని గమనించి చదివినట్లయితే మాత్రమే గుర్తుపెట్టుకోగలరు చాలా టిఫికల్గా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి దీని మీద వచ్చే ప్రశ్నలు సివిల్స్ అనేక సందర్భాల్లో దీని ప్రశ్న ప్రశ్నలు అడగడం జరిగింది మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నడుస్తున్న ట్రెండ్ ప్రకారము మనకు ఇస్తున్నటువంటి ఫిలిమ్స్ పేపర్ కానివ్వండి మెయిన్స్ పేపర్ కానివ్వండి ఆన్ విత్ ద సివిల్స్తో సివిల్ సర్వీస్ యూపీఎస్ సంబంధించిన సివిల్స్ పేపర్తో సమ సమానంగా ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి అలాగే అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా అట్లాస్ దగ్గర పెట్టుకుని మాత్రం వీటన్నింటిని ప్రిపరేషన్ కావాల్సిన అవసరము ఉన్నది